నమస్తే అండి వెల్కమ్ టు ప్రవీణ్ డెక్టివ్స్ అమ్మడా సో బాయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే మోటోలో జీ ఫార్టీ స్పెక్స్ రివ్యూస్ చేస్తారు అన్నమాట సో నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ చేసినా అండ్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది అనే వీడియో కూడా చేసినా అవి అవి కూడా చెక్ చేసుకోండి లేదు నాకు స్పెక్స్ గురించి తెలియాలా అండ్ ఫోన్ జస్ట్ స్పెసిఫికేషన్ కావాలంటే ఇట్లా ఈ వీడియో లాస్ట్ దాకా అండ్ ఈ వీడియో చూపించే లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కానీ మీరు వెళ్ళి కూడా పర్సనల్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్కాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మీరు ఆన్ ద స్క్రీమ్ మీద తీసుకోవచ్చు మోటార్ జీ ఫార్టీ అఫీషియల్ ఉన్నాను ఉన్నానమాట సో మీరు ఆన్ ద స్క్రీమ్ అయితే ఆఫర్ కూడా చూసుకోవచ్చు యాక్చువల్లీ సో మోటార్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ అయితేనేమో ఫోర్టీన్ థౌసండ్ ఉంది అండ్ ఐసిఐసి కార్డ్ నుంచి అయితేనేమో మీరు పదమూడు వేలకి ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ సేల్ వచ్చేసరికి అయితేనేమో ఫస్ట్ మే పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ కిందకి వచ్చేదాం స్పెక్స్ సో నేను డైరెక్ట్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో స్పెక్స్ మీకు చూపిస్తున్నాను మీరు ఇక్కడికి కూడా వెళ్తలేను సో అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే వీళ్ళు ఆండ్రాయిడ్ లెవెల్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్లో సో ఇక్కడ మేజర్ బెనిఫిట్ ఏమి వస్తుంది అంటే మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో బోల్డ్ వేర్స్ కానీ యాడ్స్ కానీ ఏం రావు తర్వాత వీళ్ళకి వీళ్ళది సంబంధించిన మోట్రోలో వాళ్ళది వాళ్ళ సాఫ్ట్వేర్ ఒకటి సంబంధించినది అది సంబంధించింది అదొకటి ఇన్స్టాల్ ఉంది అండ్ గూగుల్కి సంబంధించిన యాప్స్ ఏమి ఉన్నాయన్నమాట అంతే తప్పేసి దీంట్లో వేరే అడిషనల్ బుల్ట్వేర్స్ కానీ ఏం లేవు ప్రాసెస్ చూసుకుంటే కొలకొండ స్టార్ట్ అయ్యా సెవెన్ థర్టీ టూ జీ ప్రాసెర్ మీద మంచి ప్రాసెసర్ మీరు అనుకోవచ్చు అండ్ ఇది సెవెన్ థర్టీ అండ్ సెవెన్ థర్టీ టూకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జస్ట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అక్కడ పర్ఫార్మెన్స్ కూడా ఏ ప్రాబ్లం అనేది ఉండదు సో నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే సిక్స్ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వన్ ఉంది ఉందన్నమాట టూ వెయిన్స్ వస్తున్నాయి సెకండ్ వచ్చేసి ఏమో వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ వస్తుంది మీరు వన్ జీబీ దాకా కూడా మైక్రోజీ కార్డ్ పెట్టుకుంటే స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ర్యామ్ చూసుకుంటే దీనిలో టూ వేయింట్స్ ఉన్నాయి ఫోర్ జీబీ ర్యామ్ అండ్ సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్ సో బెన్ సెన్సార్ చూసుకుంటే ఎక్స్మిటీ సెన్సార్ జెలిస్కోపిక్ సెన్సార్ ప్రాక్సిమిటీ సెన్సార్ అంబెట్ లైట్ సెన్సార్ హ్యూ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్ రీడర్ కూడా ఉంది అన్నమాట అండ్ సామ్సంగ్ వాళ్ళు అది సారీ అండ్ మోటార్లో వాళ్ళది వాళ్ళ పర్సనల్ థింక్ షీల్డ్ అనేది సాఫ్ట్ ఏమంటారు ప్రొటెక్షన్ ఉంది సో ఇదేంటంటే ఇది లెనో వాళ్ళు యూజ్ చేస్తారు సో లెనో వాళ్ళ టెక్నాలజీ అనేది మోటోలో స్మార్ట్ ఫోన్ కూడా యూజ్ చేశారు అన్నమాట సో ఇది కొంచెం మంచి విషయమే మీరు అనొచ్చు అన్న లెనోవా మోటోల దాంట్లో ఎందుకు మిక్స్ అవుతుందంటే ఎస్ లెనో మోటోలని లెనోవాళ్ళు పర్చేజ్ చేసుకోరు అన్నమాట సో అలాంటి వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఇలా యూజ్ చేస్తారు నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే సిక్స్ థౌసండ్ మిలిఎం బ్యాటరీ వస్తుంది అనమాట అండ్ ట్రూ పవర్ ట్వంటీ వర్స్ కోల్కమ్ ఛార్జర్ ఇస్తారు ఫోర్ పాయింట్ జీరో క్యాపాబిలిటీ ఇస్తున్నాయి ఈజీగా మీకు ఫుల్ డే సారీ ఫుల్ డే అంటే వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ దాకా వచ్చేస్తే నార్మల్ యూజర్ అయితే ఇట్లా జస్ట్ ఫోన్ కాల్స్కి అయితే ఇట్లా అదే హెవీ యూజర్ అయితేనేమో మీకు వన్ వన్ అండ్ హాఫ్ డే వస్తుంది అదే పబ్జీ ఆడేటోళ్ళు అయితే ఇట్లా పోయి మీకు అయితే ఇట్లా తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో వస్తుంది గేమింగ్కి తర్వాత డిస్ప్లే యూస్ కదా సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే వస్తుంది ఫుల్ హెచ్డి అనమాట వన్ జీరో ఎయిట్ జీరో ఇంటూ ట్వంటీ సిక్స్ సారీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ రెజల్యూషన్ వస్తుంది త్రీ నైన్టీ సిక్స్ పిక్సల్స్ పర్ ఇంచ్ వస్తుంది అన్నమాట సో బాగానే ఉంది ఐపీఎస్ డిస్ప్లేనే కానీ ఇక్కడ చూసుకుంటే ఆమరాయిడ్ అనేసి మీరు అనొచ్చు సో ఆమ్రాయిడ్ కంటే కూడా కొంచెం బ్రైట్నే ఉంది బాగానే ఏమంటారు బీవింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి అనమాట డిస్ప్లే నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే బాగానే ఉంది ప్లాస్టిక్ బాడీ అనమాట వాటర్ రెపరెంట్ డిజైన్ ఉంది వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది మీరు అనవచ్చు పాకిలో అంతా వెయిట్ అనవచ్చు టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాబట్టి దగ్గర దగ్గర పోకిలో అనొచ్చు అంటే ఇంకో ఇంకో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే పాకిలో పడుతుంది సో టైప్ సి పోర్ట్ ఉంది ఆబ్వియస్ టూ పాయింట్ కలర్ వచ్చేసరి కదా అండ్ డైనామిక్ గ్రే కలర్ అనేది అఫిషియల్ వాళ్ళ వెబ్సైట్ అయితే సింగిల్ కలర్ చూపిస్తాయి అండ్ కెమెరా చూసుకుంటే మీకు మెయిన్ కెమెరా వస్తే సిక్స్ ఫైవ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది వన్ పాయింట్ సెవెన్ అప్పించే పాటు వన్ పాయింట్ ఫోర్ ఓమ్స్ పాటు ఎయిట్ మెగాపిక్సల్ వస్తుంది టూ పాయింట్ టూ అప్పే పాటు వస్తుంది వన్ పాయింట్ వన్ టూ ఓమ్స్ పాటు వస్తుంది అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఇది డెప్త్ కెమెరా వస్తుంది కదా టూ మెగాపిక్సెల్ ఉంది టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పాటు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓమ్స్ పాటు వస్తుంది నెక్స్ట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే సిక్స్టీ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వస్తుంది టూ పాయింట్ టూ అపెక్సెల్తో పాటు వన్ పాయింట్ సారీ వన్ ఓమ్స్తో పాటు వస్తుంది అనమాట సో బేసిక్గా రెండు ఫోన్స్లో నుంచి కూడా మీరు ఫోర్ కే థర్టీ ఎపిఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు కే మటర్ నార్మల్ టెన్ ఐటీపీ థర్టీ అండ్ సిక్స్టీ ఎపిఎస్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు సెల్ఫీ నుంచి కూడా రేర్ నుంచి కూడా అండ్ వీటి గురించి ఇండెప్తే నేను లైవ్ స్ట్రీమ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు అది కూడా ఒకసారి వెళ్ళి కన్సిడర్ చేసుకోవచ్చు ఇన్ డెప్త్గా చూడాలంటే గట సో ఫీచర్స్ రియర్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి చాలా ఉన్నాయి కానీ మీ చక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫోటో రా ఫోటో అవుట్పుట్ అయితే ఇస్తారో అదొకటి మంచి విషయం అనమాట సో కమింగ్ టు ఆడియో చూసుకుంటే ఇది బాటమ్ సైడ్ కింద సైడ్ ఉన్నాయి అనమాట ఆడియోస్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఉంది రెండు మైక్రోఫోన్స్ అనమాట ఐస్ నాయిస్ ఇలాగే గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది ఇది మై యువేక్స్ అని ఉంది చెప్పిన కదా మోటోలో వాళ్ళు అది ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్ అది కస్టమైజేషన్కి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అన్నమాట అండ్ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో మీరు వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి కూడా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అండ్ ఇక్కడ మీరు కనెక్టివిటీ గురించి చూసుకుంటే పోయి ఫోర్ జీ ఉందనమాట ఎల్డీ సపోర్ట్ ఉంది మీరు అనొచ్చు అన్న ఫైవ్ జీ ఎందుకు లేదు ఫైవ్ జీ ఫోర్ జీ అని కన్ఫ్యూజ్ కాకండి స్టిల్ చాలా మంది యూట్యూబర్స్ నేను మీ అందరికి చెప్తున్నా ఫైవ్ జీ ఇంకా టైం పడుతుంది రావడానికి అండ్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా అట్ ప్రజెంట్ ఉన్న పెద్ద బిస్కెట్ అవుతుంది కదా సో ఆ బిస్కెట్ వల్ల మేబీ కొంచెం డిలే కావచ్చు నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైం పడుతుంది డెవలప్ కావడానికి ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తారు కానీ డెవలప్మెంట్ కావడానికి కూడా టైం పడుతుంది నా ఒపీనియన్లో ఫోర్ జీ అయినా సరే మీకు ఏ ప్రాబ్లం లేకుండా కూడా నడిచిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇట్లా మీరు ఫైవ్ జీ డెవలప్ కూడా ఫోర్ జీ స్పీడ్స్ అనేవి కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాయి అండ్ బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో వస్తుంది అనమాట ఎన్ఎఫ్సీతో పాటు వస్తుంది సో పేమెంట్స్ కూడా మీకు ఈజీగా అయిపోతాయి వైఫై చూసుకుంటే జువల్ బ్రాజ్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫోర్ గేట్స్ అండ్ ఫైవ్ గేట్స్ వస్తుంది అన్నమాట లొకేషన్ చూసుకుంటే జిపిఎస్ ఏజీపీఎస్ ఎల్డిపిఎస్ ఎస్జూపిఎస్ అండ్ గ్లోనస్ అండ్ గ్యాలెస్ అనే తో పాటు వస్తుంది ఎంతో మంది చెప్పుకున్న ప్రీవియస్ వీడియోస్ లో కూడా హైబ్రిడ్ స్లాట్స్ పాటు వస్తుంది అన్నమాట అంటే ఒక సిమ్ కార్డు ఇంకోటి కార్డ్ స్లాట్ లేదంటే ఇట్లా కార్డ్ స్లాట్ తీసేస్తారు సో బేసిక్ వాక్స్ ఏం వస్తుందంటే మోటోలో మోటార్ జీ ఫార్టీ ఫోన్ వస్తుంది ప్రొటెక్షన్ కవర్ ఆల్రెడీ అప్లైడ్ వస్తుంది పెద్ద ఫరకేం పడదు నార్మల్ ఛార్జర్ యూఎస్బి కేబుల్స్ డాక్యుమెంట్స్ అండ్ సిమెంట్ చక్ర టూల్స్ అన్ని కూడా ఉన్నాయి సో ఇది మోటోలో జి ఫార్టీకి సంబంధించిన స్పెక్స్ అఫీషియల్ వాళ్ళ సైట్ నుంచే మీకు చూపిస్తున్నా కానీ ఇక్కడ నుంచి కూడా కాదు అండ్ నా ఒపీనియన్స్ ఏందనేది అనేది కూడా చెప్పాం సో ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్ యొక్క సైట్ మేడం సో ఇక్కడ మీరు ప్రైస్ అనేది చూసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవడం ఇక్కడ వచ్చి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో స్పెసిఫిక్ ఇక్కడికైనా ఏం తీసుకొచ్చానంటే మాక్సిమం అందరు ఫ్లిప్కార్ట్కి ఎవరు వస్తారు కాబట్టి అండ్ ఆఫీషియల్ సైట్కి ఎవరు వెళ్ళరు సో అందుకోసం అనేసి లాస్ట్లో చూపిస్తున్నది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ గట్లా మీరు ఫోన్ తీసుకోవాలంటే ఇట్లా ఈ ఫోను నా ఒపీనియన్లో సిక్స్ జీబీ రామ్ వేరియంట్ని స్కిప్ చేయండి ఇక్కడ కింద సిక్స్ జీబీ వన్ ట్రీట్ జీబీ షో వేరియం ఉంది కదా స్కిప్ చేయండి అండ్ మీకు బడ్జెట్ తక్కువ ఉన్నస్తే కూడా దానికి వెళ్ళకండి ఒకవేళ గట్ల మీకు బడ్జెట్ ఉంది కొంటా అంటే ఇట్లా జీ సిక్స్టీ తీసుకోండి సో జీ సిక్స్టీలో మీకు మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అనేసి అయితే నా అడ్వైజ్ ప్లస్ అక్కడ మీకు ఫ్రంట్ థర్టీ టూ వస్తుంది రేయర్ వస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అక్కడ కెమెరా కూడా మీకు బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండ్ సిమిలర్ స్పెక్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కొన్ని అక్కడక్కడ కొంచెం ఎక్కువ తక్కువైనాయి మేజర్గా చూసుకుంటే కెమెరాస్ కూడా మీకు ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు చాలా యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఫస్ట్ చూడడానికి అయితే మాత్రం కంపల్సరీ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అకాన్ ప్రెస్ చేసారా కూడా మీకు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే అండ్ నేను నా లైవ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ చేసినా సో డైలీ ఈవినింగ్ టైమ్స్ మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్ లో నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను సో అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో గైస్ ఈ వీడియో కింద వీడియో గిట్లా వన్స నచ్చినట్లయితే ఇట్లా లైక్ చేయండి అండ్ రైట్స్ దాకా చూసినాం ఎవరైతే ఇక్కడ దాకా చూసి వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట అండ్ ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం